ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ యామిస్ వరల్డ్. నేను మీ యామిని. సో ఈరోజు వచ్చేసి బ్లాగ్ నేను అంటే వైజాగ్ వెళ్తున్నాము ట్రిప్. సో దాని గురించి మీకు కొంచెం డీటెయిల్గా అంటే ఎవ్రీథింగ్ అయితే నేను పెట్టలేను, బికాజ్ యాక్చువల్లీ మేము వెళ్ళేది ట్రావెల్ ట్రిప్ కాదు, అది వచ్చేసి వెడ్డింగ్ ఈవెంట్ ఉందని వెళ్తున్నాము. అది కూడా అంటే నేను సిస్టర్తో వెళ్తున్నాను. యాక్చువల్లీ సిస్టర్ వచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్, సో వాళ్ళ కజిన్స్ అందరూ కూడా నాకు ఎవరూ తెలియదు. సో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి నేనైతే బ్లాగ్ వాళ్ళ దగ్గర చేయలేను. అంటే ఎంతైనా కొత్తగా అప్పుడే పరిచయం అయిన వాళ్ళు కాబట్టి నేను వాళ్ళ ముందు ఏది చేయలేను, భయం ఉంటుంది కొంచెం. సో డెఫినెట్లీ ఇంకా నేను షై ఫీల్ అవుతాను కాబట్టి నేనైతే మ్యాక్సిమం కుదిరినన్ని క్లిప్స్ అనేవి నేను తీసుకుని వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా ట్రై చేస్తాను. అంటే వెడ్డింగ్లో కూడా కుదురుతుందో లేదో, బట్ డెఫినెట్లీ ట్రావెల్ అని చెప్తున్నాను కాబట్టి నేను వెళ్ళేది కానీ అండ్ బీచ్ వ్యూ కానివ్వండి, మేము స్టే చేసిన ప్లేస్ అదంతా కూడా తీసుకునేకి ట్రై చేస్తాను. సో చూడండి, ఈ బ్లాగ్ అంతా కూడా వైజాగ్ వెళ్ళిన ట్రిప్దే ఉంటుంది, బికాజ్ ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళడం. ఎప్పుడు అరకు కానివ్వండి, విజయవాడ, వైజాగ్ ఐ మీన్ ఆ ఆంధ్ర ప్లేసెస్కి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం కాబట్టి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మేము వెళ్ళేది ఎర్లీ మార్నింగ్ 3:00 ఉంది. సో అప్పుడు నేను వీడియో చేయలేను అని చెప్పేసి సో ఈరోజే నేను ఈవినింగే తీసుకుంటున్నాను, బికాజ్ మార్నింగ్ హరీబరీ ఉంటాము, ఇంకా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాం కాబట్టి. అండ్ ఇంకా చాలా అంటే మిడ్ నైట్ లాగేయది. సో నేను క్లిప్స్ అయితే తీసుకొని వాయిస్ ఓవర్ ఇస్తాను, చూడండి. లెట్స్ వాచ్ ది వీడియో. సో ఇప్పుడే అంటే మేము స్టార్ట్ అయ్యాము. ఇప్పుడే నేను బోర్డ్ చూశాను, ఇంకా 201 కిలోమీటర్స్ విజయవాడ అని చెప్పి ఉంది. సో మేము వెళ్ళేది వైజాగ్ అంటే నియర్లీ అన్నీ ఇంకా టచ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి నేనైతే బోర్డ్సే చూస్తున్నాను, నాకు ఏరియాస్ కూడా ఏమీ తెలీదు. సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 4:10 అవుతుంది టైమ్, అంటే నాకు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కుదరలేదు. సో ఇప్పుడే ఆన్ చేశాను కెమెరా. అండ్ మీరు చూడొచ్చు తెల్లారిపోయింది. ఇది వచ్చేసి విజయవాడ రోడ్స్, హైవేస్ చాలా బాగున్నాయి. నేచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్లీ చెట్లు ఉన్నాయి. ఎలా అంటే కేరళని మనం చూస్తూ ఉంటాం కదా, ఆ ఫీల్ అనిపించింది. సో ఇంకా నాకు అసలు ఆ నేచర్ని చూడాలి అనిపించి ఇంకా నేను కారులో నుంచి పైకి వచ్చేసాను. అండ్ మేమైతే చేరుకున్నాము మేము ఉండాల్సిన ప్లేస్కి. మీరు చూడొచ్చు వైజాగ్ అయితే చేరుకున్నాము. మధ్యలో నాకు కుదరలేదు. సో బీచ్ వ్యూ ఫస్ట్ రాగానే నేను బీచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఫస్ట్ ఎంట్రన్స్ వెళ్ళగానే నేను అదే ఓపెన్ చేశాను. అంటే మేము తీసుకుంది కూడా ఎగ్జాక్ట్గా బేవ్యూ హోటల్ అని చెప్పేసి బీచ్ ఆపోజిట్లోనే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేచర్ అంతా కూడా చాలా బాగుంది. సో మీరు చూడొచ్చు అంటే నేను వీడియోలోనే నాకు కొంచెం బ్లర్ అలా ఉన్నాయి, అంటే బికాజ్ నాకు ఎగ్జాక్ట్గా సిస్టర్ కూడా చాలా సపోర్ట్ చేశారు వీడియో తీసేకి. బట్ ఎంతైనా కూడా అక్కడ ఇంకా హరీబరీ మేము రెడీ అయి వెళ్ళిపోవాలి కాబట్టి నాకు క్లియర్గా అన్నీ తీయడం రాలేదు. సో నేచర్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ అనేది నేను క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా మాకైతే లేట్ అవుతుంది, సో రెడీ అయిపోయి వెళ్ళాలి. ఇప్పుడు సంగీత్ ప్రోగ్రామ్ ఉంది. సో అక్కడ మీకంటే డ్యాన్సర్స్ అట్లా ఏమైనా చేశారు అంటే డెఫినెట్లీ నేను చూపిస్తాను. బట్ అందరివి అయితే నేను చూపించలేను, చెప్పాను కదా ఆల్రెడీ. వాళ్ళ కజిన్స్ ఎవరు నాకు తెలీదు, సో నేను ఫోన్ పట్టుకొని కూర్చున్నా కూడా బాగోదు. సో వీఆర్ గోయింగ్ ఓవర్ దేర్. కంప్లీట్ అయ్యింది సంగీత్ ప్రోగ్రామ్ని చూసుకొని, ఇంకా నైట్ బీచ్ వ్యూ చూడాలి అని చెప్పేసి త్వరగా వచ్చేసాము. సో బీచ్కే వచ్చాను డైరెక్ట్గా, అంటే మార్నింగ్ కూడా కుదరలేదని చెప్పేసి రాలేదు. సో ఇప్పుడు ఇంకా డైరెక్ట్ బీచ్ చూడడానికి వచ్చాము, చాలా బాగుంది. అండ్ మేము ఇంకా రెడీ అయ్యి వచ్చాము. ఈ బుడ్డోడు అయితే బాగా ఆడుకున్నాడు, విహాన్ బాబు చాలా ఎంజాయ్ చేశాడు, మేము చాలా ఎంజాయ్ చేసామంటే చాలా బాగుంది నేచర్ ఇంకా సౌండ్స్ అలా. సో నెక్స్ట్ ఇంకా రెడీ అయిపోయి మ్యారేజ్కి వెళ్తున్నాము. అంటే ఇంకా అక్కడ నేను తీసుకునే షార్ట్స్ అయితే ఏవీ లేవు, నాకు అసలు కుదరలేదు. ఇంకా హడావిడిగా రెడీ అయ్యి వచ్చేసాము. సిస్టర్ కూడా సెల్ఫీలలో బిజీ ఉంది. నేను సెల్ఫీస్ బూమ్ ర్యాంక్స్ చాలా బాగా తీసుకున్నాను ఫొటోస్, బికాజ్ మళ్ళీ మళ్ళీ రాలేం కదా మ్యారేజ్, వైజాగ్ మ్యారేజ్ వంకతో వచ్చాను ఇప్పుడు. ఇక్కడ ఇంకా వెంటనే మ్యారేజ్ అయిపోగానే బీచ్కి వెళ్తాము. సో బీచ్ దగ్గర చూద్దాం, కలుద్దాం, బాయ్.
బీచ్ దగ్గరికి వచ్చేసాము. సో అందరూ పెడుతుంటే చూడడమే తప్పించి ఈరోజే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే స్లోగా వాటర్ వస్తుంటే నా కాళ్ళతో ఆడడం కానివ్వండి, నేచర్ని ఎంజాయ్ చేయడం, అండ్ ఆ సౌండ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంది. సో మనం ఎలాంటి అంటే నెగిటివ్ వైబ్లో ఉన్నా కూడా అలా బీచ్ దగ్గరికి వచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో చూడండి, మీరు ఎప్పుడైనా ట్రావెల్ వెళ్ళారు అంటే కనుక వైజాగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదు అంటే కనుక విల్ సీ, అంటే మళ్ళీ ఒక ట్రిప్కి తీసుకొని వెళ్తాను నేను. సో లెట్స్ సీ, బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు ఇట్స్ యామూస్ వెల్, బై.